సరే తన తోటి సినిమాలకి కూడా అంతే సపోర్ట్ ఇచ్చే ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫంక్షన్ నన్ను పిలిచినందుకు లక్ష్ మొదటగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ నుంచి వస్తున్న ధీరా సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మొదటగా చదరవాడ శ్రీనివాసరావు గారి గురించి ఇందాక నుంచి అందరూ చాలా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మంచి అని అన్ని విషయాలు అన్నీ చెప్పారు దాంతోపాటుగా చాలా కొద్ది రోజుల నుంచి ఆయనతో ఎక్కువ సాన్నిధ్యం నాకు స్టార్ట్ అయింది తను సాన్నిధ్యం స్టార్ట్ అయినప్పుడు తను ఒకటే తను ఆయన నోటి నుంచి వచ్చిన మంచి మాట ఇండస్ట్రీ అంతా కలిసి ఉండాలి ఇండస్ట్రీ అంతా బాగుండాలి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు స్టూడియో ఉన్న అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ మాట మాట్లాడుతుంటాడు అందరూ చల్లగా ఉండి అందరూ హ్యాపీగా ఉంటే తనకు చాలా సంతోషంగా ఉంటుంది అదే అదే సందర్భంగా ఇండస్ట్రీలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా అందరిని కలిసి మంచి వాళ్ళు అందరు గెలవాలి గెలిచిన వాళ్ళు కంపల్సరీ ఇండస్ట్రీకి బాగా చేయాలి ఎవరైతే కసిగా ఇండస్ట్రీని నడిపి బాగా చేస్తారో వాళ్ళు గెలవాలి వాళ్ళల్లో వాళ్ళే సీట్లల్లో కూర్చోవాలి అని నేను ప్రత్యేక చాలా పట్టుదలతో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేశారు సార్ ఆ టీం అంతా ఎవరెవరైతే మీరు లాస్ట్ టైం ఎలక్షన్లో మీరు సపోర్ట్ చేసి వీళ్ళు గెలిస్తే బాగుంటుందని మీరు కోరుకుని ఉన్నారు వాళ్ళందరూ గెలిచారు వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా మంచి మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి చాంబర్లో కొన్ని మంచి నిర్ణయాలు వల్ల చాలా కొత్త వాళ్ళకి రిలీజ్ అవుతున్న సినిమాలకి ఎలాంటి గొడవలు లేకుండా పాజిటివ్గా వెళ్తున్నది చిన్న చిన్న వచ్చినాయి కూడా ప్రత్యేకంగా టైం తీసుకొని అందరు కూర్చొని ఎంబడెంబడి మీటింగ్లో సాల్వ్ చేస్తున్నారు మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల తయారైన ఈ టీం మీరు ఇండస్ట్రీలో ఏం కోరుకుంటే అది మంచి జరుగుతుంది ఇంకా మంచి కార్యక్రమాలు ముందు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీరున్న ఈ జర్నీలో మీ అందరం ఉండి సినిమాలు తీస్తుండడం చాలా సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ యూ సపోర్ట్ ఫర్ ద ఇండస్ట్రీ అలాగే ధీరా సినిమాస్ అందరికీ సినిమా సంగతికి వస్తే డైరెక్టర్ ఏదో ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి తను రైటర్గా డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నం చేసి సినిమా మొదలుపెట్టాడు తన మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ అవుతుందని తన టీజర్ మన నేను చూసిన రోజు నాడే చూశాను ఆల్ ద బెస్ట్ విక్రాంత్ కన్ఫర్మ్ సక్సెస్ అవుతుంది అలాగే సినిమాలో నటించిన వాళ్ళు మిగతా వాళ్ళ హిమజ మిగతా వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మిగతా టెక్నీషియన్స్ కెమెరామెన్ ఎడిటర్ మిగతా టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫైనల్గా సినిమా హీరో రక్ష్ తను అది ఇందాక అన్నారు చౌదరి గారు తను చాలా హార్డ్ వర్క్ తను ఎలా ఎలాగైనా కావాలని కట్ కట్అవుట్ ఉంది డెఫినెట్లీ సక్సెస్ అవుతారు సార్ అవుతారని నాకు ఇందాక ట్రైలర్ ఆయన గురించి ఏవి చూస్తున్నప్పుడు ఒకసారి ఉండి మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కంటెంట్ వాటన్నిటికంటే కసి ఎక్కువగా ఉంది డెఫినెట్లీ మీరు చాలా ప్యాషన్గా కసిగా ఉన్నారు ఎట్లాగైనా నేను ఇక్కడ నా స్థానాన్ని సంపాదించుకోవాలని అది చాలు సార్ మీరు సూపర్ సక్సెస్ అవుతుంది ఈ సినిమాతో మీకు చాలా మంచి పేరు వస్తుంది నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ధీరా టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్